హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ బాక్స్ ఆఫీస్ దగ్గర ది వారియర్ మూవీ పదమూడు రోజుల రన్ని థ్యాంక్ యూ మూవీ ఐదు రోజుల రన్ని కంప్లీట్ చేసుకున్నాయి చెప్పాలంటే ఈ రెండు సినిమాలు ఫైనల్ రన్ని కూడా ఫినిష్ చేసుకున్నాయి ది వారియర్ మూవీకి ఓపెనింగ్స్ బాగా రావడంతో ఒక వారం పది రోజులు బాగానే రన్ అయినా థ్యాంక్ యూ మూవీ తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచే కలెక్షన్స్ తో మొదలవడంతో నాలుగు రోజులకే షెడ్ కెలిపోవాల్సి వచ్చింది ఐదో రోజు చాలా చోట్ల డెఫిసిట్ లు కూడా పడగా కొన్ని చోట్ల అయితే ఆడియన్స్ లేరని షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి ఈ మూవీకి పర్సంటేజ్ బేస్ మీద బిజినెస్ జరగడంతో పక్క దిల్ రాజ్ కి మరో పక్క ఎగ్జిక్యూటర్స్ కి కూడా లాస్ లు తప్పట్లేదు అందుకే సక్సెస్ మీట్ లాంటివి కూడా పెట్టకుండా మూవీ అంతా సైలెంట్ అయిపోయారు మరి రెండు సినిమాలు ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేశాయో ఎంత మేరకు లాస్ లని మిగిల్చాయో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ బిజినెస్ తో పాటు అప్డేట్స్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం పదండి అందుకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ముందుగా మర్చిపోతుంది వారియర్ విషయానికి వస్తే ఈ మూవీ తొలి పదమూడు రోజుల్లో నైజాంలో పది కోట్ల బిజినెస్ కి గాను ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి నాలుగు కోట్ల నష్టాలని ఒక నైజం నుంచే మిగిల్చింది ఇక సీడెడ్ లో ఐదు కోట్ల బిజినెస్ కి గాను మూడు పాయింట్ రెండు కోట్ల షేర్ తో ఇక్కడ కూడా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మేర నష్టాలని మిగిల్చింది ఇక టోటల్ ఆంధ్రలో పదిహేను కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటి వరకు ఎనిమిదిన్నర కోట్ల వరకు షేర్ ని మాత్రమే రాబట్టింది దాంతో టోటల్ షేర్ తెలుగు స్టేట్స్ లో పదిహేడున్నర కోట్లకు చేరుకుంది ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్ల బిజినెస్ కి గాను ఒకటి పాయింట్ రెండు కోట్ల షేర్ ని ఓవర్సీస్ లో రెండు కోట్ల బిజినెస్ కి గాను డెబ్బై ఐదు లక్షల వరకు షేర్ నిర్షన్ లో నాలుగు కోట్ల ఎపి్రాక్స్ బిజినెస్ కి గాను ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై ఒక్క కోట్ల వరకు షేర్ ని ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ థియేటర్ బిజినెస్ ముప్పై ఎనిమిది కోట్లు కావడంతో ముప్పై తొమ్మిది కోట్ల బ్రేక్ ఇవ్వం టార్గెట్ కి గాను ఈ మూవీ పద్దెనిమిది కోట్ల వరకు వెనకబడి డిజాస్టర్ సొంతం చేసుకుంది లాంగ్ రన్ లో మరో యాభై లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ కి పదిహేడున్నర కోట్ల మేర నష్టాలు తప్పవు ఇక థ్యాంక్ యూ మూవీ విషయానికి వస్తే తొలి ఐదు రోజుల్లో ఈ మూవీ నైజం లో ఎనిమిది కోట్ల బిజినెస్ కి గాను ఒకటి పాయింట్ రెండు కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసి ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల దూరంలో నిలిచింది చూస్తుంటే ఆరున్నర కోట్ల నష్టాలు ఒక్క నైజాం నుంచే తప్పే లో రెండున్నర కోట్ల బిజినెస్ కి గాను కేవలం ముప్పై ఐదు లక్షల షేర్ ని మాత్రమే రాబట్టి నాగచేతి లో అతి తక్కువ షేర్ ని కలెక్ట్ చేసిన మూవీగా ని నమోదు చేసుకుంది ఇక టోటల్ ఆంధ్రలో తొమ్మిదిన్నర కోట్ల అప్రాక్స్ బిజినెస్ కి గాను కేవలం ఒకటిన్నర కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి ఏకంగా ఎనిమిది కోట్ల దూరంలో నిలిచి భారీ లోసల వైపు అడుగులు వేస్తోంది అలా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఇరవై కోట్ల బిజినెస్ కి గాను కేవలం మూడు కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటిన్నర కోట్ల బిజినెస్ కి గాను పదిహేను లక్షల షేర్ ని ఓవర్సీస్ లో రెండు కోట్ల బిజినెస్ కి గాను ఎనభై లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది అలా ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు గ్రాస్ ఏడు కోట్ల రేంజ్ లో ఉంది వరల్డ్ వైడ్ గా ఇరవై నాలుగు కోట్ల ఎస్టిమేషన్ బిజినెస్ కి గాను ఇరవై కోట్ల బ్రేక్ ఇవన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బ్రేక్ ఇవ్ కి ఇంకా ఇరవై ఒక్క కోట్లకి పైగా దూరంలో ఉంది లాంగ్ రన్ పూర్తయ్యేసరికి మరో యాభై లక్షల నుంచి కోటి వరకు షేర్ కలెక్ట్ చేసిన లాంగ్ రన్ లో ఇరవై కోట్ల భారీ నష్టాలు తప్పవు టైట్ టూ హీరోల సినిమాల్లో ఇరవై కోట్ల లాస్ లు మిగిల్చిన సినిమాలు సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉన్నాయి ఈ మూవీ ఇప్పుడు ఆ కోవలోకి చేరనుంది ఇక రామారావు థియేటర్కల్ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీకి నైజం లో జరిగిన బిజినెస్ ఐదు కోట్లు సీడెడ్ లో మూడు కోట్లు అండ్ టోటల్ ఆంధ్రలో ఏడు కోట్లు దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కోట్లకు చేరుకుంది ట్రైలర్ అంత కొత్తగా లేకపోయినా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ అయితే ఉంది బట్ మూవీ టీం చేస్తున్న ఓవర్ ప్రమోషన్స్ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కోటి వరకు బిజినెస్ ని ఓవర్సీస్ మొత్తం మీద ఒకటి పాయింట్ రెండు కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిల్మ్ దాంతో వల్డ్ వైడ్ థియేటర్ల బిజినెస్ లెక్క పదిహేడు కోట్లు దాటింది అంటే బ్రేక్ టార్గెట్ పద్దెనిమిది కోట్లు మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన మాసరాజాకి ఇది పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి బట్ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ హిట్ అవ్వని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా సినిమాలు పెద్దగా ఆడట్లేదు మరి ఈ మూవీ రిజల్ట్ ఏమవుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు ఇక బింబిసారా విషయానికి వస్తే ఈ మూవీ రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ థియేటర్ల బిజినెస్ అంతా కంప్లీట్ చేసుకుంది పూర్తి వివరాలు ఇంకా తెలియకపోయినా ఒక్క నైజాం వరకు ఐదు కోట్ల వరకు చెల్లించి దిల్ రాజు రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది కళ్యాణరావు ముందు సినిమాల బిజినెస్ టోటల్ కూడా ఇంత ఉండేది కాదు మూవీ నలభై కోట్ల రేంజ్ లో తెరకెక్కడంతో ట్రైలర్ కూడా అందరికీ నచ్చడం ఈ మూవీకి బాగా కలిసి వచ్చాయి పైగా జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కూడా మొదటి నుంచి ఈ మూవీకి గట్టిగా ఉంది ఈ రోజు రిలీజ్ ట్రైలర్ అని చెప్పి కొత్త ట్రైలర్ ని తారక్ ట్విట్టర్ లో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇరవై తొమ్మిదిన నా శిల్పకళా వేదికలో జరగబోతుండగా ఆ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం కూడా కన్ఫర్మ్ అయింది మొత్తానికి బింబిసారాకి రావాల్సినంత హైప్ అయితే వచ్చింది ఆగస్ట్ ఐదున రామ్ కెరీర్ లోనే కెరీర్ డే బేస్డ్ పడడం గ్యారంటీ డే టూ నుంచి ఇక కథపై బేస్ అయ్యి నడవాల్సిందే చూడాలి మరి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి తెలుగు సినిమాని అండ్ మీడియం రేంజ్ సినిమాని కళ్యాణ్ రామ్ బింబిసారా ఎలా సేవ్ చేస్తుందో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి సో వీడియో ఇవి బిజినెస్ అండ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ రామారావు అండ్ అండ్ బింబిసారా వీటిలో మీకు ఏ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది కామెంట్ చేసి లాంగ్ రన్ లో మూవీ ఎంత వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ థ్యాంక్ యూ